ఒక్క నిమిషం. ఈ ప్రపంచంలో ఎక్కడో ఒకచోట ఏదో ఒక సంఘటన జరుగుతూనే ఉంటుంది. అలాంటి ఒక సంఘటన ఒక్క నిమిషంలో మీకోసం. ఒక్క నిమిషం. సాధారణంగా ఇంట్లో వస్తువులను ఎవరైనా దొంగతనం చేస్తారేమో అని కాపలా కాస్తుంటారు. కానీ ఈ గ్రామంలోని ప్రజల కథ ఇందుకు భిన్నంగా ఉంది. మరి వీరి కథేంటో మనము విందామా? రే, ఎవరు చూడట్లే కదా, పదరా. రే రే, చూడట్లేదు కానీ నిమ్మదిగా గోడరుకు. రే, అక్కడి నుంచి ఎవరు వస్తున్నట్టున్నారా, పద. చూడు చూడు, ఒకసారి చూడు. అమ్మయ్యా జాగ్రత్త, పరిగెత్తు పరిగెత్తు. రే పట్రా, సరా సరిపోతుందా, ఆ తీసుకెళ్దాం, పద పదరా. రే ఏమోయ్, నిన్నే కదా నేను స్కూల్ కి లీవ్ పెట్టా, ఈ రోజు నీ వంతు, నువ్వు వెళ్తున్నావా? ఆ ఇదిగో వంట అయింది, వెళ్తున్నాను. ఏమోయ్, నేను పొలానికి పోతున్నాను, నువ్వు చెరువు దగ్గరికి వెళ్ళవే. అబ్బబ్బా వెళ్తానయ్యా, ఎందుకు అరుస్తానావు? ఆ నీకు ఇలానే ఉంటదే, రేపు తాగడానికి చుక్క నీళ్ళు లేకపోతే అప్పుడు తెలుస్తుంది. ఆ సరేలే వెళ్తున్నాను. లక్ష్మి, ట్యాంక్ దగ్గరకేనా? ఆ వదినా, నువ్వు కూడా అక్కడికేగా. అవునే, నిన్న మీ అన్నయ్య వంతు, ఇవాళ నా వంతు. నీకు తెలుసా వదినా, మన గుడి పూజారి కూడా రాత్రి కాపలా ఉంటున్నారంట. తప్పదు కదే, అందరికీ నీరు అవసరం. మన పక్కూరులో వచ్చి నీరు దొంగలిస్తే ఎవరు మాత్రం ఊరుకుంటారే, మనకున్నది ఒక్కగానొక్క చెరువు. అవునే వదినా, ఈసారి వర్షాలు కూడా అంతంత మాత్రమే, ఇలాగే ఉంటే రేపు తాగడానికి నీరే ఉండదేమో. అవును, నాకు అదే అనిపిస్తుంది, ఏదో ఒకటి చేయాలి. ఏం చేద్దాం? ప్రభుత్వ సహాయంతో ఈ నీటి దొంగల పైన ఏదైనా చర్యలు తీసుకోవాలి. మన నీరు మనం కాపాడుకోవాలి. ఇలా ప్రజలంతా కలిసి తమకున్న ఒక్కగానొక్క చెరువును నీటి దొంగల నుండి రక్షించుకునేందుకు రాత్రింబవలు కాపలా కాస్తున్నారు. ఇది ఇవాటి ఒక్క నిమిషం. జరిగింది ఔరంగాబాద్ లోని తాల్వాడ గ్రామంలో.